నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు, ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెన్నొప్పేమో సార్? వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నాకల్లోనే ఇలా తయారైందని. అదృష్టమవుతుంది కదూ. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వినటం గానీ తల ఊపడం గానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్, ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకులా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే. నాకు అర్థమైంది సత్య, అసలు అది నువ్వు చదవలేదు కదూ. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? శైలు, నాకు హిందీ కూడా రాదు. పదహారు మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. గొప్ప వేషమా మేడం? వద్దు, బక్కరా అయిపోతావు. మేడం, కొంపతీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా. అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రే, 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్, కాపాడండి సార్. సార్, సార్, మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణదాసం ఏం చేశారు సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన మీద నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ కదా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం, ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. నిన్ను ఎక్కడ అవడం ఏమనలేదు రా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. నీకు అర్థం కాదు, నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నన్నా
నిన్నే ఎల్రా భయం ఏంటి? నువ్వు ఎల్రా బాబు, మమ్మల్ని పిచ్చి లోపి ఎల్రా. సార్ ఎస్ కావాలరా. సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు, కాదనలేదు. మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు, వద్దనలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఏమేంటి సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను. నువ్వు కష్టపడద్దు బాబు, నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడింది. దీన్ని నిలబెడతానని నాకు మాటి మాటిస్తున్నా సార్. ఒట్టు ఒట్టు సార్, గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదు. పిరుడు పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులు ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటో ఇక్కడ ఎప్పుడు చూడు, లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరడే. మళ్ళీ వచ్చారంటయ్యా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు. మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడి దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవా? ఎగస్టాలొద్దు బాబు, ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు, ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగ్ తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నాకు ఛాలెంజ్ ఏంటరా? ఛాలెంజ్ చేయాలంటే సమ ఉద్యోగి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఒక టుమ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. హేమా, ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి, 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు, స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికి పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే ఉంటాను హేమా. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి, ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్ మీ ఆవిడ ఊరెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్ దగ్గర మాత్రం కత్తి సార్, నడుము పైన నయనతార, నడుము కింద ఇలియన. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళదా? చంపేశారండి బాబు. అంటే చచ్చే, ఆమె చీప్ గా లాడ్జిల్కి హోటల్కి వచ్చే టైప్ కాదండి, హోమ్లీ టైపు. హోమ్లీకి అయితే వస్తుంది, పెట్టేనే. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుడిని.
వినేసావా? టోటల్ గా వినేసా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా వండి పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయా లేటు? ఏది నయ నయానా? అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు తలుపు. ఏ సెలవే? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. బాగా ఫాస్ట్. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా, ఎవడ్రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చుంటాను, ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనపడట్లేదు. నాకు కనపడట్లేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో బుక్ చేసుకున్నట్టు నాకు ఏం పర్మిషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా, చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాణ్ణి నరికేస్తా. ఓరి నాయనో సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్? నీ నోటు మాట ఏమి తిరుగు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనయాన మొగుడంట. నైనయానాన్ని దాన్ని బుక్ చేసుకున్న ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేం వాడికి తెలిసిపోయిందా? లేదు. అయితే టెన్షన్ లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనయాన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. మీరేంటి ఇంకెక్కడ లోపలికెళ్ళి? అలాగే నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ సార్? సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ, క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా, నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే, ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను. మీరు ఇలా రండి. ఏమే, ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారా అని అడగకుండా తాళ్ళలా నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధి లెక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మాకడ ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్! నా ముందు ఎంత దౌర్జన్యమా! నీ మీద గృహింస కేసు పెట్టి బొక్కలు వదోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెళ్ళి సార్, వెళ్ళవే, వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. మళ్ళీ క్లారిటీ మిస్. బీరువాతాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదు. అదే అదే, ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరకు రోగం. అదేనే నువ్వు బీరువాతాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి.
అయినా చీరలన్నీ సరిదేస్తారా ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్ క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. గృహహింస ఆయన ఆవిడగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే, సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట ఏమే ఇక్కడే ఉండవే. తప్పకోండి, ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా, నా జ్ఞాపకాలు ఏవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లి రోజులు ఇంకా రాలేదమ్మా, నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట, మేము నిజంగా మొగుడు పెళ్ళాలనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 5,000 తీసుకున్నాడు, ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు, వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి బాబా చేశారు. బాబా, అరే అసలు మీరు ఎవరా బాబా?